హలో మిత్రులారా ఈ వీడియోకి మీకు స్వాగతం మునుపటి వీడియోలో మనం రాము అతని కుటుంబం కొత్త పనిని ప్రారంభించడం కోసం బ్యాంకు నుండి రుణం తీసుకోవాలి అని ఆలోచిస్తున్నారని తెలుసుకున్నాము ఈరోజు మనం రాము మరియు శ్యామ్ వారి దుకాణం కోసం సామాను ఎలా కొంటున్నారో చూస్తాము పద ఇప్పుడు మన పని మొదలైపోయింది ఈ రోజు మనం మన దుకాణం కోసం సామాన్ కొనడానికి బజారు వెళ్ళాలి కాబట్టి నేను సామాన్ల జాబితా ఒకటి తయారు చేశాను నాన్నా మీరు ఈ స్టేషనరీ పని మొదలు పెట్టడానికి ఎంత డబ్బులు అవసరమో ఎలా తెలుసుకోగలిగారు బాబూ మనం ఏదైనా పని మొదలుపెట్టినప్పుడు మన పనిలో అవసరమయ్యే వస్తువుల జాబితా తయారు చేసుకుంటాం దీనితో మనం పని మొదలు పెట్టడానికి ఇంచుమించుగా ఎంత డబ్బు అవసరమో అన్నది మనకు తెలుస్తుంది నేను ఈ జాబితా తయారు చేసినట్టు ఈ జాబితాలో నేను సంఖ్యలు రాసుకున్నాను అలాగే ధర కూడా రాయాలి అప్పుడు నాకు సామాన్ కొనడానికి ఎంత డబ్బు అవసరమో తెలిసిపోతుంది అది ఎలా నాన్నా ఒక పుస్తకం ఇరవై రూపాయలు అనుకుందాం మరియు నాకు మొత్తం ఐదు పుస్తకాలు కావాలి అప్పుడు పుస్తకాలు కొనడానికి నాకు మొత్తం ఎంత డబ్బులు అవసరమవుతాయి ఇరవైని ఐదుతో గుణించాలి అంటే వంద రూపాయలు మళ్ళీ నాన్నా రండి ఇప్పుడు సామాన్ కొనడానికి వెళ్దాం మరియు నిజానికి ఎంత డబ్బులు కావాలో చూద్దాం మోహన్ ఎలా ఉన్నారు నాకు నా దుకాణం కోసం ఈ సామాను కావాలి వీటి ధర చెప్పండి ఆ రామన్నయ్య ఒక పుస్తకం నలభై రూపాయలు ఒక పెన్ను పది రూపాయలు చూడు శ్యాం దుకాణదారుడు మనకు ఒక వస్తువు ధర చెప్పాడు ఇప్పుడు చెప్పు మొత్తం ఎంత విలువ అవుతుందో పుస్తకాలకి నలభైని వందతో గుణిస్తే నాలుగు వేల రూపాయలైంది పెన్ను కోసం పదిని నూట యాభైతో గుణిస్తే పదిహేను వందలైంది అప్పుడు మొత్తం నాలుగు వేలు ప్లస్ పదిహేను వందలు కలిపితే ఐదు వేల ఐదు వందల అవుతాయి అవును ఇలాగే తెలుస్తుంది మొత్తం ఎంత డబ్బులు కావాలి అన్నది సరే ఇప్పుడు మనం కొన్న వంద పుస్తకాల్లో నుండి ఒక పావు వొంతు మీ ఇచ్చిరా మరియు ఆయన దగ్గర నుండి ఆ పుస్తకాలకి పదిహేను వందల రూపాయలు తీసుకురా సరే నాన్నా కానీ ముందు నువ్వు నాకు చెప్పు ఆయనకి ఎన్ని పుస్తకాలిస్తావు మీరు కావాలనుకుంటే ఈ వీడియోని ఆపుకుని ఆలోచించవచ్చు వందలో నాలుగు భాగాలు ఇరవై ఐదు అవుతాయి కాబట్టి నేను ఆయనకి ఇరవై ఐదు ఇస్తాను కానీ నాన్న ఇరవై ఐదు పుస్తకాలకి వెయ్యి అయ్యాయి కానీ మనం బాబాయ్ దగ్గర నుండి పదిహేను వందల రూపాయలు ఎందుకు తీసుకుంటున్నావు అవును బాబు ఇదే లాభం అంటే మనం ఒక వస్తువు తక్కువ ధరకి కొనుగోలు చేసి ఎక్కువ ధరకి అమ్మితే అప్పుడు మనకు లాభం వస్తుంది మనం వెయ్యి రూపాయల పుస్తకాలని పదిహేను వందలకు అమ్మితే మనకు ఐదు వందల రూపాయలు లాభం వచ్చింది భలే నాన్నా ఇది చాలా బాగుంది ఇంటికి వస్తు వస్తూ శ్యామ్ కొట్టు వద్ద ఆగుతాడు అతని తల్లి అతనికి నాలుగు కిలోల పిండి కొని తెమ్మంది అందుకోసం అతనికి రెండు వందల రూపాయలు కూడా ఇచ్చింది దుకాణదారుడు ఒక కిలో పిండి ధర నలభై ఐదు రూపాయలు అని అతనికి చెప్పాడు శ్యామ్కి అనిపించింది అతని దగ్గర ఉన్న డబ్బులు సరిపోవని మీకేమనిపిస్తోంది శ్యాం నాలుగు కిలోల పిండి ఇచ్చిన డబ్బులతో కొనగలడా లేక అతనికి డబ్బులు తక్కువవుతాయా ఆలోచించండి ఆలోచించండి మీరు కావాలనుకుంటే వీడియోని ఇక్కడ ఆపుకుని ఆలోచించవచ్చు ఒక కిలో పిండి ధర నలభై ఐదు రూపాయలైతే నాలుగు కిలోల పిండి ధర అవుతుంది నాలుగు ఇంటూ నలభై ఐదు అంటే నూట ఎనభై అవుతుంది దీని అర్థం శ్యామ్ నాలుగు కిలోల పిండిని ఇచ్చిన డబ్బులతో సులువుగా కొనగలడు మరియు అతని దగ్గర ఇంకా ఇరవై రూపాయలు కూడా మిగులుతాయి ఈ వీడియోలో మనం శ్యామ్ మరియు రాములతో మొత్తం ధర మరియు లాభం ఎలా కనుక్కుంటామో నేర్చుకున్నాము ధన్యవాదాలు